తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. వేడి తీవ్రత ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో పిల్లలు వృద్ధులు విలవిల్లాడుతున్నారు. జూన్ లో మూడో వారం వచ్చినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడతో పాటు విశాఖలో వడగాలుల తీవ్రత అధికంగా జూన్ రెండో వారం వచ్చేసరికి వానలు దంచికొట్టాలి. అయితే ఈ ఏడాది మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. విపరీతమైన ఎండలతో జనం అవస్థలు పడుతున్నారు. విపర్జాయి తుఫాన్ కారణంగా ఋతుపవనాలు రావడం ఆలస్యమవుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎర్రటి ఎండలతో జూన్ మాసం మే నెలను తలపిస్తుంది. ఋతుపవనాలు ఆలస్యం కావడంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు మరింత ఆలస్యం కావచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. జూన్ రెండో వారం వచ్చేసరికి వానలు దంచికొట్టాలి. అయితే ఈ ఏడాది మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. విపరీతమైన ఎండలతో జనం అవస్థలు పడుతున్నారు. విపర్జాయి తుఫాన్ కారణంగా ఋతుపవనాలు రావడం ఆలస్యమవుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎర్రటి ఎండలతో జూన్ మాసం మే నెలను తలపిస్తుంది. ఋతుపవనాలు ఆలస్యం కావడంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు మరింత ఆలస్యం కావచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలోకి ఇంకా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11న ఏపీలోకి ప్రవేశించినప్పటికీ అక్కడే స్తంభించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా ఇప్పటికే సగానికి పైగా ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు రావాల్సి ఉంది. అయితే ఋతుపవనాలు ఆలస్యం కావడంతో ఎండల తీవ్రత కొనసాగుతుంది. దీంతో ప్రజలు వేడి తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక మరోవైపు రోహిణి కార్తెలో ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం రోహిణి కార్తెలో వర్షాలు పడ్డాయి. మృగశిర కార్తెలో పడాల్సి ఉండగా భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. జూన్ నాటికి తగ్గాల్సిన ఎండల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి తోడు వడగాల్పులు కూడా వీస్తూ ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండల తాపంతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే ఏపీలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత వేడితో పసిపిల్లలు అల్లాడిపోతున్నారు. జూన్ రెండో వారంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. అయితే ఎండల తీవ్రతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వేడి తీవ్రత తాళలేక స్కూల్స్ కు రావడం లేదు. కేవలం 60% మాత్రమే విద్యార్థులు స్కూల్స్ కు వెళ్తున్నారు. ఎండ తీవ్రతకు భయపడి పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్ కు పంపడం లేదు. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పూర్తిగా పడిపోయింది. అటు ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ప్రభుత్వ స్కూల్స్ లోని ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత తగ్గే వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒంటిపూట బడులైన ప్రకటించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్ కు సెలవులు ప్రకటించడంపై ఆలోచన పడ్డాయి.